జిల్లా మునిపల్లి మండలం కంకోల నేను నా ఫ్రెండ్ బైక్ పై కంకోల నుండి బుదిరే వెళ్తుంటే కంకోల్ టోల్గేట్ దగ్గర ఒక అబ్బాయి బస్సు అవుతుంటే ఏమైంది బాబు అడిగాను. అన్న నేను గుల్బర్గ నుండి కంకోల్ టోల్గేట్ దగ్గర దిగాను, నేను వరంగల్ వెళ్ళాలి అన్న. నా దగ్గర 250 రూపాయలు ఉండే, అవి అయిపోయాయి అన్న. నాకు వరంగల్ వెళ్ళాలంటే డబ్బులు లేవు అన్న. నేను అబ్బాయికి 200 రూపాయలు పండ్లు తినిపించడం జరిగింది. నా పేరు రమేష్ యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి, సిటీ ఛానల్ నర్సింహులు అన్న, మరియు సిఎన్ఎస్ ఛానల్ శ్రీను మరియు సంగీత యాంకర్ కూడా అబ్బాయికి డబ్బు సాయం చేయడం జరిగింది. మా గ్రామం కంకోల్, మేము త్వరలోనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో ఏదో ఒక సేవ చేయాలని 20 యువకులతో ఈరోజు చాలామందికి డబ్బులు ఉన్నాయి కానీ సమయం లేదు, సమాజ సేవ చేయాలన్న ఆలోచన లేదు. ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ చేయాలి. మరి మా కంకోల్ దగ్గర టోల్గేట్ దగ్గర మేము ఇక్కడ బైక్ పోయినాం. నా ఫ్రెండ్ మేము ఇక్కడ బుజరేకి వస్తుంటే ఒక అబ్బాయి వెహికల్ సాపుతున్నాడు. మరి పొద్దున్న చాపుతుంటే ఒక బండి కూడా ఆపలేదంట. మరి ఎవరు పోరా బాబు ఏమైందని అడిగితే మాది వరంగల్ అన్న, నాకు ఓనిక డబ్బులు లేవని చెప్పాడు. చెప్తే ఎక్కడ వచ్చావు ఎక్కడ పోయినావు అంటే నేను గుల్బర్గా పోయినా మా అత్తమ్మ దగ్గరికి, మా దగ్గర 250 రూపాయలు ఇచ్చారు, మనకి బస్సు లేవని అందరికి అడుగుతుంటే పొద్దున నుంచి ఆపుతుంటే బండి ఒక బండి కూడా ఆపకొచ్చినానని చెప్పాడు. మరి మేము చేసామంటే ఆయనకు 200 డబ్బులు ఇచ్చేసి అంగురప్ప నుంచి అన్నం కూడా నిలబెట్టి పంపిస్తాము. మరి ఈరోజు ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా సమాజక సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో కూడా ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. మరి ఈ ఫౌండేషన్లో ఈరోజు ఈయన ఈ అబ్బాయి దొరికిండు. మరి ఈ అబ్బాయికి మేము కూడా ఏదైనా సాయం చేయాలని చెప్పి బస్సు ఇవ్వడం జరిగింది. మరి ఈ అబ్బాయికి మేము ఏదైనా బస్సు ఎక్కించి పంపిస్తాము. ఈ అబ్బాయి ఎందుకు పేరు ఓకే.